ప్రజలకు ఇంత సంక్షేమాన్ని పెంచింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని వైసీపీ నేత సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు నిరుపేదలకు అభివృద్ధి జరుగుతుంటే, స్కూళ్లు అభివృద్ధి చెందుతుంటే, ఆసుపత్రులు అభివృద్ధి జరుగుతున్నాయంటే, ఆరోగ్యశ్రీ పెరిగిందంటే దీనికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని, అందుకే మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కావాలనుకుంటారా, మరొక వ్యక్తిని కావాలనుకుంటారా? సహాయం చేస్తే మర్చిపోని జనం ఆంధ్రప్రదేశ్ జనం. కేవలం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి రెండే రెండు పథకాలు ఇస్తే ఈరోజు కూడా హక్కును పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారిని చూస్తుంది జనం, ఆంధ్రప్రదేశ్ జనం, తెలంగాణ ఆంధ్ర కూడా జనం కూడా రాజశేఖరని చూస్తుంది. ఈరోజు అటువంటి పథకాలు దాదాపు ఒక 10-15 పథకాలు ఇచ్చి నిరంతరం వాళ్ళ యొక్క ఆలోచనని ఏ విధంగా చేయాలా, ప్రజలకు ఏది చేయాలా అని నిరంతరం ఆలోచించే వ్యక్తిని ముఖ్యమంత్రి కావాలంటారా వద్దంటారా? ఇటువంటి ముఖ్యమంత్రిని ఈ లబ్ధిదారులు కావచ్చు, ఈ యొక్క చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు కావచ్చు, వదులుకుంటారా అనుకుంటున్నారా మీరు? మేము అడుగుతున్నాం, ఈ ముఖ్యమంత్రి వద్దు ఇంకొకరు కావాలి అంటే గతంలో మీరు చేసిన పనులు ఏమైనా ఉంటే ప్రజలకు చెప్పండి. మీ ప్రజల్ని మేము ఇది చేశాం గుర్తుందా మీకు లేదా అని ఒక పథకం చెప్పేది కానీ, ఒక సహాయం చేసింది కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయండి, మేము వస్తే మళ్ళీ ఇది చేస్తామని. ఈరోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రజల దగ్గర పోయి ఓటు అడిగే ధైర్యం దొమ్మ మా పార్టీకే ఉంది. మేమే అడగగలం, మీకు ఈ పని చేశాం, రాబోయే రోజులు ఇంకొక పని చేస్తాం, మాకు ఓటీ నమ్మని అడిగే ధైర్యం మాకు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పార్టీకి లేదు, రాదు. మరొకటి ఆరోగ్యం, అట్టడుగురా ఏ రోజు ఆ కూలి చేసుకొని ఆ రోజు కూలితో బతికే జనం మన ఆంధ్రప్రదేశ్లో 50% నుంచి 60% మంది ఉన్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు అప్పు చేసి అప్పులు పాలవుయి, ఆ కుటుంబాలు ఎంతోమంది కట్టలేక వేలం వేసుకొని కోర్టులు తిరిగిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అటువంటి ఏ కుటుంబం కూడా ఆరోగ్యం కోసం అప్పు చేయకూడదు నా పాలనలో అని ఆరోగ్యాన్ని సమూలంగా మార్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునంటారా కాదంటారా? ఆయన విమర్శించే వాళ్ళని కూడా ఆత్మవిమర్శ చేసుకోమను. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఆరోగ్య పథకాన్ని ఇంత సమూలంగా మార్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థని సమూలంగా మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదంటారా అవునంటారా? ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో జబ్బులు పెట్టిన వ్యక్తి, స్థాపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారైతే, ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆ యొక్క డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి, పాపం పేదలకు హాని చేసేదానికి ఆలోచన లేక ఆ జబ్బుల్లో కోతలు పెట్టి ఆఖరాకి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ పోతే కూడా ఎంట్రీ ఫీజు పెట్టిన ఘన చరిత్రగా నాయకులు ఉన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన రోజు నుంచి ఆరోగ్యశ్రీ అనే దాని మీద, ఆరోగ్యం వైద్యం మీద విద్య మీద ఎంత సమూల మార్పులు చేస్తూ వచ్చారో, పేద వర్గాలకి 70-80% ఉన్న వర్గాలకి అందరికి కూడా తెలుసు, ఆ వర్గాలలో కులాలకి మతాలకి అతీతంగా ఆరోగ్యశ్రీలో అన్ని యొక్క జబ్బులు చేసేది కాకుండా మొత్తం గుండె ఆపరేషన్, లివర్ మార్చేదానికి చెవుటూ అన్ని మొగ్గుతో పుట్టుకతో మోగ అన్నీ కాకుండా ఆ యొక్క కుటుంబానికి భరోసా కల్పించేదానికి రాష్ట్రమే కా దేశమే కాదు ఎక్కడా లేని విధంగా 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు అందించిన ఘన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అవునంటారా కాదంటారా?
ఇంత చేసిన వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రి కోరుకుంటారా? ఈ యొక్క ఈ పీపుల్స్, ఈ ప్రజలు ఇంకెవరినైనా కోరుకుంటారా? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ద్వారా ప్రజలను అడుగుతున్నా, మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి విమర్శించే వ్యక్తులను అడుగుతున్నా. ఆయన వచ్చింది 3 సంవత్సరాలు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యి, ఆ ముఖ్యమంత్రికి ఇంత ఆలోచన వచ్చి ఇంత సమూలమైన మార్పులు చేసినా ఆ వ్యక్తిని విమర్శించేదానికి ఆలోచన రావాలి కదా. గతంలో మీకు ఎందుకు ఈ ఆలోచన రాలేదు? గతంలో ఏ ముఖ్యమంత్రికైనా ఇటువంటి ఆలోచన వచ్చింది? ఆ పేద ప్రజల కోసం ఇన్ని మెరుగైన సేవలు అందించాలా, వాళ్ళకి విద్య అందించాలా, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలా, వాళ్ళకి వాళ్ళ యొక్క పిల్లకాయలు బళ్ళు పంపుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఈ కుటుంబం జరిగేదానికి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలా? ఇవన్నీ మీకు ఎందుకు రాలేదు? ఎన్ని వచ్చి ఇంత సహాయం చేసినా ఈ ప్రజలు ఎందుకు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారు? ఖచ్చితంగా అనుకుంటారు, ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రి ఆయనే కావాలి. ఏం కావాలన్నా ఆయన ఉంటేనే మనకు జరుగుతుంది అనే ఒక నమ్మకం, విశ్వాసం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అదేవిధంగా ఉద్దానం, ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజు నుంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరో నాకు తెలియదు, కానీ కొంతమంది పెద్ద ముఖ్యమంత్రులు మాత్రం తెలుసు. మరి చెన్నారెడ్డి గారు, దాసు బ్రహ్మణారెడ్డి గారు, అంజయ్ గారు, ఎన్టీ రామారావు గారు, విజయ భాస్కర్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇంకా వీళ్ళందరూ తెలుసు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ మ్యాప్లోనే ఉంది. ఈ ఉద్దానం అనే ఊరు ఒకటి ఉంది. ఆ ఊరిలో ఆ నీళ్లు తాగితే కంప్లీట్ లెంగు వాడైపోతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అరాపరా ప్రభుత్వం సహాయం చేయటం తప్పన ఇది ఎందుకు జరుగుతుందని అన్వేషణ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఆ ఉద్దానాన్ని సందర్శించిన పాదయాత్రలో చూసినప్పుడు ఎక్కడ దీనికి లోపం జరుగుతుంది, ఈ 3 జిల్లాల్లో ఈ యొక్క లోపానికి గల కారణమేంది, అన్వేషించి మీకు శాశ్వత పరిష్కారం ఇస్తాను అని చెప్పి ముఖ్యమంత్రిగానే ఉండగానే 2 సంవత్సరాల కరోనా, 3 సంవత్సరాల్లో ఆ ఉద్దానం విలేజ్, పలాస, శ్రీకాకుళం 3 జిల్లాలకి దాదాపు ఆ ఊరికి ఎక్కడో వచ్చిన వాటర్లో ప్రాబ్లం, అది దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో నుంచి కొండ మీదకి 20 అడుగులు ఎత్తి కింద దాకా పంప్లైన్ శుద్ధి చేసిన వాటరు స్టోరేజ్ చేసి ఆ 4 జిల్లాలకు సప్లై చేసిన ఘన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి, ఇంత పని చేసిన ముఖ్యమంత్రిని ప్రజలు ఆదరిస్తారా లేక చూసి చూడటమైన ముఖ్యమంత్రిని ఆదరిస్తారా అనేది ఒక్కసారి మీ ద్వారా ప్రజలను ఆలోచించమని కోరుకుంటున్నా. దాదాపు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిడ్నీ సెంటర్ మళ్ళీ సపరేట్గా, రిసోర్ట్ కిడ్నీ సెంటర్ మళ్ళీ సపరేట్గా 80 కోట్లతో పాత జబ్బు ఉన్న వాళ్ళకి ఫ్రీగా చేసేదాన్ని, హెల్త్ క్లీనింగ్, ఆరోగ్యశ్రీ, జగనన్న సురక్ష అనేది మీరు అందరూ చూసింటారు. ప్రతి ఇంటికి పోయి ఆ ఇంట్లో ఏ పేదవాడైనా ఏ జబ్బుతో ఉన్నాడు, ఆ జబ్బుకు మనం చేసే ట్రీట్మెంట్ కరెక్టా కాదా అని రిపోర్ట్ తయారు చేసి డేటా తయారు చేయమని అన్వేషణ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇన్ని కార్యక్రమాలు పేదల కోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనా లేదా? కావాలంటారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత శ్రద్ధ చూడాల ప్రజల మీద, అందుకని ఖచ్చితంగా కావాలంటారు. ఖచ్చితంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల యొక్క నిర్ణయం. కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే. విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని పథకాలు ఇంత పేదల కోసం సహాయం చేసిన వ్యక్తి ఉన్నాడా అనేది నీరవ్వతో ఒకసారి ఆలోచిస్తే ఉదయాన్నే వచ్చి మాట్లాడు టీబుంకుల కాడ. ఈ ముఖ్యమంత్రికి అగ్నిస్తుగా టీబుంకుల కాడ మాట్లాడడానికి ఒక బ్యాచ్ని తయారు చేసి అన్నీ ఆంధ్ర మొత్తం తిప్పుతుంటారు.
ఆ టీ బొంగుల గారు మాట్లాడుతుంటే మనం టీ తాగతాం, ఓ ఇది నిజమో అనుకుంటాం. నిజం అది కాదు, ఇది నిజం. పేపర్లో వస్తే చదువుతారు, సొంతమంది చదవరు. కానీ పార్టీ ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత పార్టీకి ఉంది, పార్టీ క్యాడర్కు ఉంది, రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఉంది. మీ ద్వారా వారందరికీ చెప్తున్నా, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అభిమానులు బొంకులు కాడుంటే ఇటువంటి ప్రచారం చేసేవాళ్ళకి ఆన్సర్ ఇది చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం చేసి ఉంటే ఒకటి చెప్పానండి, దాని మనం ఒప్పుకుంటాం. చేసి ఉంటే ఒప్పుకోవాల్సిన ఎవరైనా. రాజశేఖర రెడ్డి రెండు పథకాలు ఈయన ప్రక్షాళన చేస్తున్నాడు, మార్పు దిశగా విద్యని వైద్యాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. ప్రక్షాళన చేసి పేదలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే తిరిగి ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరం కూడా, ప్రజలు కూడా, మధ్యవర్తిలో ఉన్న అటు ఇటు కాకుండా ఉన్న ఓటర్స్ని కూడా ఆలోచించమని చెప్పారు.